भारत माता की, भारत माता की, जय श्री राम, जय श्री राम, जय तेलंगाना। इंतमंद बाबा ने एपी मन बाबा ने एमपी बाबा ना रेंडे नेलल तेलंगाना लो जय श्री राम जय तेलंगाना కాశాయపు జెండాను వదిలేయలేదు, తెలంగాణను మరచలేదు. ఈరోజు ఆత్మగౌరవ పోరు పేరుతోని ఎస్టీ ఎస్సీ బీసీల ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ఒక మూర్ఖుడు మోసం చేస్తున్న విధానాలను సమాజానికి తెలియాలన్న ఉద్దేశంతోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సభకు ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవనీయులు పెద్దలు మనందరి ప్రియతమ నాయకులు నిత్యం బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క సమస్యల పట్ల కేంద్ర ప్రభుత్వానికి దృష్టి తీసుకొస్తూ మనకు ముందుకు నడిపిస్తున్నటువంటి మనందరి నాయకుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు వేదికపై ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు మాన్న శ్రీ స్వయం బాబురావు గారు శాసనసభ పక్ష నాయకులు రాజా సింగ్ గారు రఘునందన్ గారు ఇతర వేదికపై పెద్దలందరూ కూడా వేదికపైనటి రాష్ట్ర నాయకులు జాతీయ నాయకులు రాష్ట్ర పదాధికారులు మా జిల్లా అధ్యక్షులు ఎంత సీసీ అందరికీ కూర్చున్నారు. పాపం స్టేజ్ మీద లేదు కాబట్టి దయచేసి గౌరవ కార్పొరేటర్లు వచ్చారు, చాలామంది చాలామంది నాయకులు వచ్చారు. దయచేసి వేరే ఎవరిని పిలవలేదు, ఎవరి ఎవరిని వేదిక విలువ చెప్పి దయచేసి ఎవరు అనుకోవద్దు. సమయం తక్కువ ఉంది కాబట్టి స్టేజ్ చిన్నగైంది కాబట్టి దయచేసి అంద్యాధ పావించడానికి కోరుకుని అందరికీ రాష్ట్ర శాఖ తరఫున ఒక రాష్ట్ర అధ్యక్షునిగా క్షమాపణలు కోరుతున్నాను. నేను చాలామంది మన లక్ష్మణ్ గారికి ఫోన్ చేస్తూ ఉన్నారు, పోలీసు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ప్రగతి భవన్ పోతున్నాడు. మా సుధాకర్ గారు కూర్చున్నాడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే ప్రగతి భవన్ పోతున్నాడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకెటో పోతున్నాడు. పోతున్నావా మనం, పోతున్నావా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే ఒక కార్యక్రమం తీసుకుంటే అదే కార్యక్రమం పరిమితమైతే మనం నేను చెప్పిన ఇంతకుముందు పోలీస్ అధికారికి ఫోన్ చేస్తే మేము పోతే మీ అయ్య కూడా ఆపలేడని చెప్పిన అన్న, ముఖ్యమంత్రి అయ్య కూడా ఆపలేడని చెప్పిన అన్న, కానీ పక్కా కొడతాం. నీ ప్రగతి భవన్ను నీ ఫామ్ హౌస్ను నువ్వు గతంలో అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి లక్ష నాగలతో దున్నిస్తాడు. ఇప్పుడు చెప్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాబోతున్నది, వచ్చిన వెంటనే నీ ప్రగతి భవన్ను నీ ఫామ్ హౌస్ లక్ష నగలతో పక్కా దుర్దం, ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకు పక్కా పంచుతామన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. శాంతి భద్రత పేరుతోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. మేము పర్మిషన్ తీసుకొని ధర్నా ఇస్తున్నాం, పర్మిషన్ తీసుకోకుండా ధర్నా ఇస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆపేటువంటి సత్తా నీ దగ్గర లేదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. 2 సార్లు అసెంబ్లీ ముట్టడించినాం, 2 సార్లు అసెంబ్లీ ముట్టడించినాం, నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు ఫెయిల్ అయిపోయినావు, కానీ మేము సక్సెస్ అయినాం. ప్రగతి అసెంబ్లీ గేట్లను టచ్ చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎక్కడికక్కడ ఆపేస్తున్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వస్తే ముఖ్యమంత్రికి దడదడ స్టార్ట్ అయింది. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా వ్యవహరిస్తుందో దాన్ని సమాజానికి చెప్పడం కోసమే ఈ ఆత్మ గౌరవ పోరు పేరుతోని ఈ దీక్షా కార్యక్రమం ఈ ధర్నా కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. అనేక మంది పెద్దలు అనేక విషయాలు స్పష్టం చేశారు, సమయం లేదు వాటి కొన్ని విషయాలను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తా. ఇవాళ బాబురావు గారు చెప్పిన అనేక విషయాలు, పోడు భూముల విషయంలో ప్రతిసారి పోడు భూముల విషయంలో ఇలా ఆదివాసి హరిజన గిరిజన పేద ప్రజలందరూ కూడా ఇలా పోడు భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా గుర్తుంచుకోవాలి. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పుత్రులను మోసం చేయ, భూమి పుత్రులకు న్యాయం చేస్తా, పేదలకు న్యాయం చేస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాడు. ఇవాళ నిరుపేద ప్రజలన్న ఎస్టీ సమాజం అంతా కూడా అడవుల్లో అక్కడిక్కడ ఉంటూ కేవలము ఒకరము ఒక ఎకరము 2 ఎకరాలు అరగుంట 2 గుంటల పేరుతోని ఇలా నమ్ముకున్న భూమిలో అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటే ఇలా పంట చేతికి వచ్చిన తర్వాత ఇలా ఫారెస్ట్లను పంపి ఇలా పంటలను నాశనం చేస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ వారం రోజుల్లో మళ్ళీ వ్యవసాయం పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈరోజు ఈ ఆత్మగౌరవ పోరు పెడుతోని
बोर्ड भूमि समस्या मुख्यमंत्री परिष्कारी डिमांड आत्म गौरव पूर्ण नागार्जुन सागर एन कहीं हुजूर नगर एन कंदर्भ का टीआरएस गेल रेपे कुर्ची भूमि समस्या परिष्कारी पट्टा राष्ट्र मुख्यमंत्री कनीसम भूमि समस्या परिष्क फारेस्ट पंप इला पेद हरिजन गिरीजन प्रजल पट ये विधा दुर्मार्ग का विवरीो आलोचना एसटी 12% रिजर्वेशन अत पेर तो रिजर्वे बिल तो दी जोड़ी पंपड़ वाल आ बिल आगे विषयानी एसटी समाजम एपड़ मर्चो राष्ट्र मुख्यमंत्री की एसटी समाज चिंतशुद्धि एसटी समाज चिंतशुद्धि दलित मूड एकराजी इंतरूक इला दलित बंधु पेर तो 10 लक्ष ने राष्ट्र मुख्यमंत्री ने हूजराबाद इच्छे केवल 10 लक्षल के इंत मित्र राशि पंपी स्लिप एंतारि इला 10 लक्षल रूपये तोर जागरा इला उतना मूड एकराल भूमि इला मूड एकराल भूमि नी लेक्क प्रकार दलित मूड एकराल चप्पना 10-30 लक्षल इव्वासीदे 10 लक्षल का राष्ट्र मुख्यमंत्री मूड एकराल एट्टी परस्तुलो दलित अला इक मूड एकराल 30 लक्षल इव्वासीदे इला मूड एकराल दलित इव्वास अवसर राष्ट्र मुख्यमंत्री विषयानी गुर्त इला अनेक मंदिर स्लिप्स पंत वाल बाध पंत ओ तमुड़ पंपी अना 30 लक्षले का इला डबुल बेड्रूम इतना दलित डबुल बेड्रूम को 10 लक्षल इंटर उद्योग अब उद्योग दलित इला 10 लक्षल संपादा दलित दलित कुटा की राष्ट्र मुख्यमंत्री इयानी 50 लक्षल रूपये राष्ट्र मुख्यमंत्री इयासीदे 10 लक्षल इंका 40 लक्षल पक् इंदे गत इच्छा हामील प्रजु मरचिपो विधा प्रजा दृष्टि मल्चे विधा दलित बंधु पेर तो राष्ट्र मुख्यमंत्री मोसम से मंच स्कीम भारतीय जनता पार्टी एपू व्यतिरे का मुख्यमंत्री की चिंतशुद्धि मुख्यमंत्री पट विश्वास नम्मी मोसम से द्रोहि इलाटल चपना दलित समाज नमे पैस्थ समाज नमे पैस्थ राष्ट्र मुख्यमंत्री दलित इला 18% राष्ट्र दलित दलित मुख्यमंत्री का उड़े अर्हता लेदा राष्ट्र मुख्यमंत्री स्पष्ट उप मुख्यमंत्री अवनीति पे दुर्मार्ष्ट्र मुख्यमंत्री कहींसम अंबेडकर वर्धंति जयंती कार्यक्रम को हाजर का अंबेडकर दलित समाजा अवमान पर्चन व्यक्ति राष्ट्र मुख्यमंत्री हईदराबाद नड़बड़न 125 अंबेडकर् विग्रह पड़ता मोसम से व्यक्ति राष्ट्र मुख्यमंत्री मेन चुप्तना नी प्रगति भवन दुनी प्रगति भवन राष्ट्रा की दलित समाज की स्फूर्ति उधा अदे प्रगति भवन 125 अंबेडकर् विग्रह भारतीय जनता पार्टी प्रभुत्म मोटमोद सक आ फैल मीने वाजु दलित समाज विज्ञप्ति का दलित समाजा अवमान पर्चन व्यक्ति राष्ट्र मुख्यमंत्री मुख्यमंत्री स्पष्ट चेयले कहींसम अखल राष्ट्र मुख्यमंत्री बरी दी बल पी इला दलित कोसम चूस्त दलित नमक चूस्त दलित पड़ना बाधन तट ने दलित बंधन इंप्लीमेंटा चप्पा राष्ट्र मुख्यमंत्री बरी दी बल पी एन कसमें ओटल कोसमें इला ये पार्टी स्पंदों एवर स्पंदा इंत मूर्खत्व का बै एलक्षन का बै एलक्षन मन को मुख्यमंत्री की बइंग एलक्षन ओटू को मुख्यमंत्री राष्ट्र मुख्यमंत्री ओट को 10 लक्षर ओट को 20 वेल्लू एक्कड़क बेदी हुजराबाद एन कला अडदार गेलचे प्रयत्न एन अडदार दुरीना एम चाहू हुजराबाद गेलचे भारतीय जनता पार्टी हुजराबाद गड्ढ मीद रेपरपला काशाप जेंड तप रंगु रंगु जेंडालकु स्थान लेदनि निरूपिंचडानिकि हुजराबाद प्रजलु सिद्धंगा सिग्गुंडाल राष्ट्र मुख्यमंत्री की फेक ऐडी तैयार चेसि दलित समाजानिकि किंचपरिचे विधंगा राष्ट्र मुख्यमंत्री ए विधंगा वेरुस्तुंडो ओक्कसारि चाले नेनु सवाल चेस्तुन्ना राष्ट्र मुख्यमंत्रिनि ईटल राजेंद्र गारु बामर्दे फेक ऐडी तैयार चेस्ते प्रभुत्वं नीदे उंदि तेलंगाण राष्ट्रंलो जरुगु विचारण कमिटी విచారణ కమిటీసి నిజంగా ఈటల రాజేంద్ర బామర్ తప్పు చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తలేవో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది కేవలం అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు
ఎన్నికలు రాగానే ఎస్సీ ఎస్టీ బీసీ అన్నాడు. ఏమైంది రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీల పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది? ఇవాళ ఓబీసీ ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాను, 1000 కోట్లు ఇస్తాను, లాభపత్రాలు లేకుండా పోయినావు, బీసీ సప్లాన్ ఏమైంది, ఆత్మ గౌరవ భవనాలు ఏమైనాయి, ఇవాళ గొర్రెల కుర్మలకు ఎలా గొర్రెలు ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళ ద్వారా డబ్బులు పొంది ఇవాళ ఎన్నికలు రాగానే గొర్రెలు ఇస్తాను. హుజూర్ నగర్ లో గొర్రెలు ఏడవైనాయి, నాగార్జున సాగర్ లో గొర్రెలు ఏడవైనాయి. ఇవాళ నువ్వు చేసే పని ఏందో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నది. అన్ని వర్గాల కుల వృత్తులను నాశనం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని వర్గాల ప్రజలను చీల్చిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే సోదరులారా, భారతీయ జనతా పార్టీ ఓడిపోయే ప్రసక్తి లేదు. ఈ కార్యక్రమం కాదు, ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం నుంచి భయపడుతుంది కావచ్చు. రాబోయే రోజుల్లో ఎస్సీ సమాజానికి జరిగిన అన్యాయాన్ని వివరించడానికి, సమాజానికి వివరించడానికి, నీ మెడలు వంచడానికి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో 10,000 మంది డప్పు కళాకారులతో డప్పుల మూత మోగిస్తున్నాం. డప్పుల మూత మోగించి నీ ప్రగతి భవన్ గదిలు దడదడలాడే విధంగా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డప్పుల కార్యక్రమం చేపడుతున్నాం. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మా బాబు గారు నాయకత్వంలో, మా రవీంద్ర గారు నాకు నాయకత్వంలో, మా హుసేన్ నాగ్ నాయకత్వంలో ఈ పోడు భూముల విషయంలో, ఎస్సీ సమాజం మామూలు ఎదుర్కొంటున్న సమస్యల విషయంలో ఇలా భారీ ఎత్తున కార్యక్రమం చేపడుతున్నాం. నిరుద్యోగ సమస్య విషయంలో వ్యూహమోర్చా ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ ఈ తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోతున్నాం. నిన్ను వదిలిపెట్టిన పరిస్థితి తెలియదు. ప్రతి సమస్య మీద స్పందిస్తాం. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేవారు కూడా నీ మెడలు వచ్చి నీ గదిలు బద్దలు కొట్టి ఎట్టి బస్సులో ఈ తెలంగాణ సమాజానికి న్యాయం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఇప్పుడే లక్ష్మణ్ గారు వారి జిల్లాల బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి బాబురావు గారు చెప్పిన విషయాలు, పోడు భూముల విషయంలో ప్రతిసారి పోడు భూముల విషయంలో ఇలా ఆదివాసి హరిజన గిరిజన పేద ప్రజలందరూ కూడా ఇలా పోడు భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కూడా విషయం గుర్తుంచుకోవాలి. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి భూమి పుత్రులను మోసం చేయ, భూమి పుత్రులకు న్యాయం చేస్తా, పేదలకు న్యాయం చేస్తా అని చెప్పి అనేక సందర్భాల్లో పోడు భూముల సమస్యను పరిష్కరిస్తాడు. ఇవాళ నిరుపేద ప్రజలన్న ఎస్టీ సమాజం అంతా కూడా అడవుల్లో అక్కడిక్కడ ఉంటూ కేవలము ఒకరము ఒక ఎకరము 2 ఎకరాలు అరగుంట 2 గుంటల పేరుతో ఇలా నమ్ముకున్న భూమిలో ఇన్ని అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకుంటే ఇలా పంట చేతికి వచ్చిన తర్వాత ఇలా ఫారెస్ట్ వాళ్ళు పంపి ఇలా పంటలను నాశనం చేస్తున్న మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీ ఈ వారం రోజుల్లో మళ్ళీ వ్యవసాయం పోడు భూమిలో వ్యవసాయం చేసుకుంటారు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకురావడానికి ఈ రోజు ఈ ఆత్మ గౌరవ పోరు పెడుతోని పోడు భూముల సమస్యను ముఖ్యమంత్రి పరిష్కరించాల్సిందని చెప్పి డిమాండ్ చేయడానికి ఈ ఆత్మ గౌరవ పోరు నిర్వహిస్తున్నాం. ఇవాళ నాగార్జున సాగర్ ఎన్నికల్లో కానీ, హుజూర్ నగర్ ఎన్నికల సందర్భం కానీ వెంటనే టీఆర్ఎస్ గెలిపించండి, రేపే కుర్చీ చేసుకొని కూర్చొని మీ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా, మీకు పట్టాలు ఇస్తాన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం పోడు భూముల సమస్యను పరిష్కరించకుండా ఫారెస్ట్ పంపి ఇలా పేద గరిజన గిరిజన ప్రజల పట్ల ఏ విధంగా దుర్మార్గంగా వివరిస్తుండో ఒక్కసారి ఆలోచించాల్సి వస్తున్నది. ఎస్టీలకు 12% రిజర్వేషన్ అని మతం పేరుతో ఒక రిజర్వేషన్ బిల్లుతో దీన్ని జోడించి పంపడం వల్ల ఆ బిల్లు ఆగిన విషయాన్ని ఎస్టీ సమాజం ఎప్పుడు మర్చిపోదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎస్టీ సమాజం మీద చిత్తశుద్ధి లేదు, ఎస్టీ సమాజం మీద చిత్తశుద్ధి లేదు. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పి ఇంతవరకు 1 ఎకరం ఇవ్వకుండా ఇలా దళిత బంధు పేరుతో 10 లక్షలు ఇస్తున్నాడు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు హుజూరాబాద్ లో ఇచ్చేది కేవలం 10 లక్షలకే, ఇంతకుముందు ఒక మిత్రుడు రాసి పంపిండు స్లిప్ ఎంతెంత ఇస్తారని చెప్పి, ఇలా 10 లక్షల రూపాయలతో 1 ఎకరం జాగరాదు. ఇలా నువ్వు ఇస్తానది 3 ఎకరాల భూమి, ఇవాళ 3 ఎకరాల భూమి అంటే నీ లెక్క ప్రకారమే ఒక్కొక్క దళితుడికి 3 ఎకరాల చొప్పున 10-30 లక్షలు ఇవ్వాల్సిందే. 10 లక్షలు కాదు రాష్ట్ర ముఖ్యమంత్రి, 3 ఎకరాలు నువ్వే ఇస్తానావు. ఎట్టి పరిస్థితుల్లో ఒక్కొక్క దళితునికి ఎలా ఇక 3 ఎకరాలకు 30 లక్షలు ఇవ్వాల్సిందే, ఇలా 3 ఎకరాలకి ఎలా ఒక్కొక్క దళితునికి ఇవ్వాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి ఉందన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నా. ఇలా అనేక మంది స్లిప్స్ పంపుతున్నారు, వాళ్ళ బాధ పంపుతున్నారు. ఓ తమ్ముడు పంపిండు, అన్న 30 లక్షలే కాదు, ఇలా డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు దళితులకు, డబుల్ బెడ్రూమ్కు 10 లక్షలు, ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తాడు. అప్పుడే ఉద్యోగం ఇస్తే ఒక్కొక్క దళితుడు ఇలా 10 లక్షలు సంపాదించుకున్నారు. ఈ లెక్కన ఒక్కొక్క దళితునికి, ఒక్కొక్క దళిత కుటుంబానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాల్సింది 50 లక్షల రూపాయలు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే, 10 లక్షలు ఇస్తాడున్నావు,
ఇంకా 40 లక్షలు పక్కయ్యాల్సిందే గతంలో ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయే విధంగా ప్రజల దృష్టి మళ్ళించే విధంగా వాళ్ళ దళిత బంధు పేరుతోని రాష్ట్ర ముఖ్యమంత్రి మోసం చేస్తున్నాడు మంచి స్కీమ్లను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకించదు కానీ ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు ముఖ్యమంత్రి పట్ల విశ్వాసం లేదు ఒక నమ్మించి మోసం చేసే ద్రోహి ఇలా ఏ మాటలు చెప్పినా కూడా దళిత సమాజం నమ్మే పరిస్థితి లేదు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దళితుని ఏస్తున్నారు ఇలా 18% తెలంగాణ రాష్ట్రంలో దళితుల్లో ఏ ఒక్క దళితుడికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సి ఉన్నది ఉన్న ఉప ముఖ్యమంత్రులను అవినీతి పేరు దించినటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం అంబేద్కర్ వర్ధంతి జయంతి కార్యక్రమాలకు హాజరు గాని అంబేద్కర్ దళిత సమాజాన్ని అవమానపరిచిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వర్ధని చెప్పి మోసం చేసిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మేం చెప్తున్నాం నీ ప్రగతి భవన్ దున్ని ఈ ప్రగతి భవన్లో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ దళిత సమాజానికి స్ఫూర్తిగా ఉండే విధంగా అదే ప్రగతి భవన్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీద పెడతామని చెప్పి ఈ రోజు దళిత సమాజం గెప్ చేస్తున్నా కాబట్టి దళిత సమాజాన్ని అవమానపరిచే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి కనీసం అక్కడ ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి బరి దగించి బల్బెక్కి ఇలా నేను దళితుల కోసం చూస్తున్నా దళితుల మీద నమ్మకంతో చూస్తున్నా దళితులు పడుతున్న బాధను తట్టుకోలేక నేను దళిత బంధుని ఇంప్లిమెంట్ చేస్తున్నా అని చెప్పాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి బరి దగించి బల్బెక్కి ఎన్నికల కోసమే ఓట్ల కోసమే చేస్తున్నా అని చెప్తే ఇలా ఏ పార్టీ స్పందించదు కాబట్టి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది పడకుండా అందరికి భోజనం కూడా ఏర్పడేది అందరు ప్రశాంతంగా మీ మీ స్థానాలు తప్ప ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు మనం నిర్ణయించలేదు టైం ప్రకారం టైం ఇచ్చిన పోలీసులు అనుమతించారు ఆ టైం ప్రకారం ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాం ఇంకా అనేక విషయాలు చెప్పాల్సి ఉండే తప్పకుండా మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా మీకు అనేక విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్.